టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అయిన నరసింహం నందమూరి బాలకృష్ణ మా చిత్రాల దర్శకుడు అయిన బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న తాజా చిత్రం అఖండ. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన సినిమా లెజెండ్ సినిమాలు ఎంతటి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఎన్నో రికార్డులను కొలగొట్టడం జరిగింది. అయితే తాజాగా తెరకెక్కుతున్న అఖండ సినిమా నుంచి కూడా ఫస్ట్ రోర్ అలాగే సెకండ్ రోర్ విడుదల చేసి సినిమా పైన భారీ హైప్ను క్రియేట్ చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక అఖండ నుంచి ఏ చిన్న పోస్టర్ వచ్చినా కానీ అది సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవడమే కాకుండా యూట్యూబ్ ట్రెండింగ్లో నిలబడడం విశేషమని చెప్పాలి. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అది యూట్యూబ్ ట్రెండింగ్లో నిలిపే విధంగా వారి యొక్క ప్రేమను చూపెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ ప్రజ్ఞ జైస్వాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అఖండ కావడం, అలాగే దీనికి ప్రతినాయకుడి పాత్రలో మాత్రం హీరో శ్రీకాంత్ ఫస్ట్ టైం నటించబోతున్నారనే చెప్పాలి. అయితే హీరో శ్రీకాంత్ ని ఓ రేంజ్ లో చూపెడుతూ ఉన్నారు బోయపాటి శ్రీను. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలై అనేక రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఓ పాట యొక్క ప్రోమో విడుదల కాబోతున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ప్రజ్ఞ జైస్వాల్ కథానాయకి నటిస్తున్న ఈ చిత్రంలోని మూడవ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పాటను మాత్రం స్వయంగా ఫోక్ సింగర్ అయిన మంగ్లీ ఈ పాటను ఆలపించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ పాట మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తూ ఉన్నాయి. అయితే మంగ్లీ పైన ఈ పాట మాత్రం కుర్రకారును మాత్రం ఉరుతలూగిస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ ప్రజ్ఞ జైస్వాల్ కథానాయిక వస్తున్న ఈ యొక్క సినిమాలోని మరి ఐటమ్ సాంగ్ ఇట్లా పాడుతుందో తెలియదు, కానీ మొత్తాన్ని మాత్రం ఈ పాట మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే ఆ పాట యొక్క ప్రోమో కూడా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా ఈ నెల చివరిలో ఈవెంట్ కండక్ట్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి.